విజయవాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జనంతో కలిసి ఆయన భోజనం చేశారు. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ఒక్కో క్యాంటీన్లో రోజు 900 మందికి భోజనం పెట్టనున్నట్లు చెప్పారు బాబు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. భవిష్యత్తులో ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. పేదవాళ్లు బయట వచ్చినప్పుడు ఆకలితో బాధపడకుండా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం, క్వాలిటీ భోజనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించాం. 203 ప్లేసెస్ లో, అది కూడా మామూలుగా షెడ్లేసి పెట్టడం లేకుంటే ఎక్కడంటే అక్కడ తయారు చేయడం కాకుండా అక్షయ పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థ, ఆ సంస్థకు అప్పచెప్పాం. అందులో కూడా నాణ్యమైన భోజనం అవసరమైతే అన్ని క్యాంటీన్లు కూడా ఏసీలు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం.